హాయ్ వీవర్స్, ఈ వారం ఓటింగ్ లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇక ఎపిసోడ్ లో జరిగే గొడవల ప్రభావం అయితే ఓటింగ్ లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ సన్నీని ప్రియా టార్గెట్ చేసింది అని అందరూ కమెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ లో చూస్తుంటే సన్నీ ఫ్యాన్స్ ప్రియాని టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఇలాగే కానీ ఈ 2 డేస్ కూడా ఓటింగ్ కొనసాగితే మాత్రం ప్రియా ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, ఈ పోల్లో ప్రియా అయితే లీస్ట్ లోకి వచ్చేసింది. అందులోనూ యానీ మాస్టర్ కు ఓటింగ్ బాగా పెరగడంతో కాజల్ కంటే కూడా టాప్ లోకి వెళ్తూ ఉంది. సో ఇక్కడ మనకి సన్నీ ఓట్స్ ప్రభావం అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి సన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా లోబోకి యానీ మాస్టర్ కి ఓటింగ్ చేస్తే మాత్రం ప్రియాకి ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇప్పుడైతే హౌస్ లో మిసెస్ ప్రభావతి అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రన్ అవుతూ ఉంది. సో ఎవరి దగ్గర ఎక్కువ ఎక్స్ ఉంటే వాళ్ళు కంటెండర్స్ అవుతారు. సో ఈ వారం కంటెండర్స్ వచ్చి సన్నీ, రవి, విశ్వ, మానస్, కాజల్, ఈ 5 కూడా కంటెండర్. సో ఈ 5 ఈ వారం కెప్టెన్ ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. ఇక కెప్టెన్సీ టాస్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక కాజల్ కంటెండర్ ఎలా అయింది అని అంటే, లోబోకి ఇచ్చిన స్పెషల్ పవర్ కారణంగా లోబో కాజల్ని సెలెక్ట్ చేసి ఇక శ్రీరామ్ని రిజెక్ట్ చేశాడు. సో దీని కారణంగానే కాజల్ కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఇక సన్నీ వర్సెస్ ప్రియా, వీరిద్దరు గొడవ అయితే ఈ సీజన్కి హైలైట్ అనే చెప్పుకోవాలి. ఇక వీరిద్దరు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళారు. ఇక ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ మీకేమనిపించింది అంటే వీరిద్దరిలో సన్నీ కరెక్టా, ప్రియా కరెక్టా అనేది నాకు కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని జెన్యున్గా షేర్ చేయండి. ఇక మీరు అలాగే నా ఒపీనియన్ కూడా అడగొచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే నిన్నటి ఎపిసోడ్లో సన్నీనే కరెక్ట్. ఇక ఈరోజు ఎవరు కరెక్ట్ అని అంటే ప్రోమోని బట్టి మనం ఏం డిసైడ్ చేయలేం కాబట్టి ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు కరెక్ట్ అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. అలాగే కెప్టెన్ ఎవరు అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. మీరైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.